తొమ్మిది లక్షల యాభై ఐదు వేల ఆరు వందల అరవై రెండు మంది పిల్లలకందరికీ కూడా మంచి జరిగిస్తూ దాదాపుగా ఎనిమిది లక్షల అరవై ఒక్క వేల నూట ముప్పై ఎనిమిది మంది తల్లుల ఖాతాల్లోకి తొమ్మిది వందల పదమూడు కోట్ల రూపాయలు నా అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి నా వారి తల్లుల ఖాతాల్లోకి నేరుగా జమ చేయడం జరుగుతుంది. చదువు అన్నది కులాల చరిత్రను మారుస్తుంది. ఆ చదువుల కోసం ఏ ఒక్కరు కూడా అప్పుల పాలయ్యే పరిస్థితి రాకూడదు. చదువు అంటే కూడా ఏదో ముక్కుబడిగా చదువు చదివిచ్చాము అని అంటే చదివిచ్చామన్నట్టుగా కాకుండా జగనన్న విద్యా దీవెనకు తోడుగా జగనన్న వసతి దీవెన కూడా ఉంటేనే పిల్లలకి ఇంకా మంచి జరుగుతుంది. పిల్లలు చదువే కాకుండా పూర్తి ఫీజు రీఎంబర్స్మెంట్ తో ఒకవైపున పూర్తిగా ఫీజులు చెల్లిస్తూనే మరోవైపున పిల్లలకు బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ ఖర్చులు కూడా ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో ఈరోజు అక్షరాల ఈ ఇన్స్టాల్మెంట్ లో తొమ్మిది వందల పన్నెండు కోట్ల రూపాయలు ఈ కార్యక్రమం అయిపోయిన వెంటనే బటన్ నొక్కి ఆకశల్యమ్మల ఖాతాల్లోకి జమ చేయడం జరుగుతా ఉంది. పనిలో ఏమని చెప్పారంటే ఫీజ్ రిమేస్మెంట్ వస్తుందని చెప్పారు. సో నేను దాంతో బీటెక్ లో జాయిన్ అయ్యాను. నాకు రావాల్సిన ఫీజ్ రిమేస్మెంట్ అనేది రాలేదు. దానివల్ల నా సర్టిఫికేట్స్ అనేవి ఇంకా కాలేజ్లోనే ఉన్నాయి. సో ఇప్పుడు నేను పై జాబ్కి వెళ్ళాలంటే నాకు సర్టిఫికేట్స్ ఇవ్వట్లేదు. మా అమ్మాయి డాక్టర్ ఫార్మసీ శాంతిరామ్లో చదువుతుంది. నేను జాయిన్ చేసినప్పుడు అమ్మాయికి ఆరేండ్లు ఫ్రీగా ఇస్తామని, ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తామని ఫ్రీ సీట్ ఇచ్చారు. తర్వాత వచ్చేసి ఇప్పుడు నాలుగేండ్లు ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చారు. ఐదో సంవత్సరం నుంచి ఫీజు రియంబర్స్మెంట్ లేదు. ఇప్పుడు ఆరో సంవత్సరం ఉన్న పలానా నాకు రెండు లక్షల ఇరవై వేలు కట్టమని చెప్తున్నారు. నేను ప్రైవేట్ టీచర్ గా పనిచేస్తున్నాను, కానీ ఉన్న పలానంగా ఇట్లా కట్టమంటే మాకు చాలా ఇబ్బంది కదా సార్. ఇప్పుడు ఈ సంవత్సరం జూన్ లో తనకి అయిపోతుంది కోర్సు. మాకు క్యాస్ట్ లేదు. మా పిల్లలు చదివినా గాని మీరు ఏమి మీ క్యాస్ట్ అడుగుతున్నారు? క్యాస్ట్ ఉంటేనే మీకు రాణిస్తాము స్కూళ్ళల్లోకి, లేకుంటే లేదని చెప్తున్నారు సార్. ఎంత చదివినా గాని మా పిల్లలకు ప్రయోజనం లేకుండా పోతుంది. ఫస్ట్ మీకు క్యాస్ట్ తీసుకొని రాపోండి, లేకుంటే చదివిస్తాం, లేకుంటే లేదు అని బయటకు దొబ్బుతున్నారు సార్ మా పిల్లల్ని. తొమ్మిది లక్షల యాభై ఐదు వేల ఆరు వందల అరవై రెండు మంది పిల్లలకందరికీ కూడా మంచి జరిగిస్తూ దాదాపుగా ఎనిమిది లక్షల అరవై ఒక్క వేల నూట ముప్పై ఎనిమిది మంది తల్లుల ఖాతాల్లోకి తొమ్మిది వందల పదమూడు కోట్ల రూపాయలు నా అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి నా వారి తల్లుల ఖాతాల్లోకి నేరుగా జమ చేయడం జరుగుతుంది. చదువు అన్నది కులాల చరిత్రను మారుస్తుంది. ఆ చదువుల కోసం ఏ ఒక్కరు కూడా అప్పుల పాలయ్యే పరిస్థితి రాకూడదు. చదువు అంటే కూడా ఏదో ముక్కుబడిగా చదువు చదివిచ్చాము అని అంటే చదివిచ్చామన్నట్టుగా కాకుండా జగనన్న విద్యా దీవెనకు తోడుగా జగనన్న వసతి దీవెన కూడా ఉంటేనే పిల్లలకి ఇంకా మంచి జరుగుతుంది. పిల్లలు చదువే కాకుండా పూర్తి ఫీజు రీఎంబర్స్మెంట్ తో ఒకవైపున పూర్తిగా ఫీజులు చెల్లిస్తూనే మరోవైపున పిల్లలకు బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ ఖర్చులు కూడా ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో ఈరోజు అక్షరాల ఈ ఇన్స్టాల్మెంట్ లో తొమ్మిది వందల పన్నెండు కోట్ల రూపాయలు ఈ కార్యక్రమం అయిపోయిన వెంటనే బటన్ నొక్కి ఆకశల్యమ్మల ఖాతాల్లోకి జమ చేయడం జరుగుతా ఉంది. పనిలో ఏమని చెప్పారంటే ఫీజ్ రిమేస్మెంట్ వస్తుందని చెప్పారు. సో నేను దాంతో బీటెక్ లో జాయిన్ అయ్యాను. నాకు రావాల్సిన ఫీజ్ రిమేస్మెంట్ అనేది రాలేదు. దానివల్ల నా సర్టిఫికేట్స్ అనేవి ఇంకా కాలేజ్లోనే ఉన్నాయి. సో ఇప్పుడు నేను పై జాబ్కి వెళ్ళాలంటే నాకు సర్టిఫికేట్స్ ఇవ్వట్లేదు. మా అమ్మాయి డాక్టర్ ఫార్మసీ శాంతిరామ్లో చదువుతుంది. నేను జాయిన్ చేసినప్పుడు అమ్మాయికి ఆరేండ్లు ఫ్రీగా ఇస్తామని, ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తామని ఫ్రీ సీట్ ఇచ్చారు. తర్వాత వచ్చేసి ఇప్పుడు నాలుగేండ్లు ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చారు. ఐదో సంవత్సరం నుంచి ఫీజు రియంబర్స్మెంట్ లేదు. ఇప్పుడు ఆరో సంవత్సరం ఉన్న పలానా నాకు రెండు లక్షల ఇరవై వేలు కట్టమని చెప్తున్నారు. నేను ప్రైవేట్ టీచర్ గా పనిచేస్తున్నాను, కానీ ఉన్న పలానంగా ఇట్లా కట్టమంటే మాకు చాలా ఇబ్బంది కదా సార్. ఇప్పుడు ఈ సంవత్సరం జూన్ లో తనకి అయిపోతుంది కోర్సు. మాకు క్యాస్ట్ లేదు. మా పిల్లలు చదివినా గాని మీరు ఏమి మీ క్యాస్ట్ అడుగుతున్నారు? క్యాస్ట్ ఉంటేనే మీకు రాణిస్తాము స్కూళ్ళల్లోకి, లేకుంటే లేదని చెప్తున్నారు సార్. ఎంత చదివినా గాని మా పిల్లలకు ప్రయోజనం లేకుండా పోతుంది. ఫస్ట్ మీకు క్యాస్ట్ తీసుకొని రాపోండి, లేకుంటే చదివిస్తాం, లేకుంటే లేదు అని బయటకు దొబ్బుతున్నారు సార్ మా పిల్లల్ని.